ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భక్తజన సంద్రంగా తిరుమల క్షేత్రం, సకాలంలో శ్రీవారి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు. అక్టోబర్ 8 నుంచి 20వ తేదీ వరకు దాతలకు వసతుల రద్దు. నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ నిర్ణయం. శివుడి కంటి నుంచి జాలువారిన నీటి బొట్టు రుద్రాక్ష, సకల శుభాలను ప్రసాదించే రుద్రాక్ష ధారణ విశేష కథనం. తిరుమల భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. గోవిందనామ స్మరణతో మార్మోగుతోంది. పెరటాసి మాసాన్ని పురస్కరించుకుని అఖిల జగాలను ఏలే శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి క్యూలైన్ వెలుపలకు విస్తరించింది. అధికారులు భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపట్టారు. దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాద విభాగం సిబ్బంది అల్పాహారం, అన్నప్రసాదాలు, చిన్నారులకు పాలు అందజేస్తున్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి వారికి సకాలంలో శ్రీవారి దర్శనం, వసతి కల్పించేందుకు టీటీడీ కొన్ని చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టీటీడీలోని వివిధ ట్రస్టులు, స్కీంలకు విరాళాలు అందించిన దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపులను రద్దు చేసింది. అదేవిధంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చి పలు వైదిక కార్యక్రమాలు జరిపారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. అలాగే మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. నేత్రపర్వంగా జరిగిన ఈ కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తి ప్రపతులతో ప్రణమిల్లారు. సత్య ప్రమాణాల క్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని విశేషంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన సూర్యప్రభ వాహన సేవలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనాలు సమర్పించారు. రుద్రాక్ష, త్రినేత్రుడి కంటి నుంచి జాలువారిన నీటి బొట్టు, సాక్షాత్తు లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిరూపం, పరమ పవిత్రమైంది, సనాతన సంప్రదాయాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రుద్రాక్ష ధారణ సర్వకాల సర్వావస్థలో శుభ సూచకం, ఫలదాయకం. ఆ రుద్రాక్ష విశిష్టత, రుద్రాక్ష ధారణతో కలిగే ఫలితాల గురించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఓంకారం సృష్టి మంత్రం, శివనర్తనం విశ్వకళ్యాణం. డమరుకనాదం లయకారకం, శివోహం రుద్రాంశ సంభూతం. ఇలకంఠుని నేత్రం నుంచి జాలువారిన నీటి బొట్టే రుద్రాక్ష. రుద్రాక్ష ధారణ సకల శుభకరం. మాలగా ధరించడం వలన ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు. ఏకముఖి మొదలు 21 ముఖాలు కలిగిన రుద్రాక్షలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. నేపాల్, హిమాలయాలు లాంటి పర్వత ప్రాంతాల్లోని అడవుల్లో ఈ రుద్రాక్షలు విరివిగా లభిస్తాయి. ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అష్టముఖి, నవముఖి, దశముఖి తదితర 21 ముఖాలున్న రుద్రాక్షలతో పాటు గణేశుడు, శివపార్వతుల రుద్రాక్షలు కూడా ప్రసిద్ధి చెందాయి. ఒక్కో ముఖ రుద్రాక్ష ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. ఏకముఖి, ఇది
అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అత్యంత విలువైంది. సాక్షాత్తు శివస్వరూపంగా ఏకముఖిని భావిస్తారు. ఏకముఖి ధారణ వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆరోగ్యం లభిస్తాయి. ద్విముఖిని శివపార్వతుల ప్రతిరూపంగా భావిస్తారు. ఆధ్యాత్మిక భావన మెండుగా లభిస్తుందంటారు. త్రిముఖి సాక్షాత్తు అగ్నిదేవుని స్వరూపం. ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. చతుర్ముఖి ఈ రుద్రాక్ష బ్రహ్మదేవుని స్వరూపం, జ్ఞానానికి ప్రతీక. విద్యార్థులు, ముఖ్యంగా పరిశోధక విద్యార్థులు చతుర్ముఖిని ఎక్కువగా ధరిస్తుంటారు. పంచముఖి ఈ రుద్రాక్షను ధరించడం వల్ల విజయ సాధన, సద్గుణాలు, సానుకూల దృక్పథం అలవడతాయి. షణ్ముఖి ఈ రుద్రాక్షను శివుని ప్రియసుతుడైన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిరూపంగా భావిస్తారు. మానసిక పరిపక్వత, ధైర్యం, స్వీయ నమ్మకం, ఏకాగ్రత, వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తాయి. సప్తముఖి లక్ష్మీ స్వరూపంగా సప్తముఖి ప్రసిద్ధి చెందింది. ఎర్రదారంతో సప్తముఖిని ధరిస్తే శక్తి, ఐశ్వర్య సిద్ధి, అదృష్టం వరిస్తాయి. అష్టముఖి అష్టముఖి ధారణ వల్ల మానసికంగా, శారీరకంగా శక్తివంతులవుతారు. కొత్త పనులు ప్రారంభించి విజయం సాధించడానికి అష్టముఖి దోహదపడుతుంది. నవముఖి అమ్మలగన్న అమ్మ దుర్గామాత స్వరూపంగా నవముఖిని వ్యవహరిస్తారు. మనోధైర్యం, శత్రు విజయం, మనశ్శాంతి సిద్ధిస్తాయి. దశముఖి విష్ణు స్వరూపంగా పేరుగాంచింది. దశావతార రుద్రాక్షగా కూడా దశముఖిని భావిస్తారు. భయాల నుంచి విముక్తి, శత్రుదాడి నుంచి ఉపశమనం వంటి ఫలితాలు దశముఖి ధారణ వల్ల చేకూరుతాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న రుద్రాక్షలను యోగులు, స్వామీజీలు విరివిగా ధరిస్తుంటారు. భక్తులు ఈ రుద్రాక్షలను తమ నివాసాల్లో, కార్యాలయాల్లోనే కాదు వ్యక్తిగతంగా ధరించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక ఫలాలను పొందవచ్చు. హరహర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడు చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి బృందావనానికి విశేష అభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. వివిధ రకాల ఫలపుష్పాలు, స్వర్ణాభరణాలతో బృందావనాన్ని చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామం హరోంహర స్మరణలతో పులకించింది. సుబ్రహ్మణ్య స్వామివారిని రథోత్సవంలో కనులారాగాంచిన భక్తుల తన్మయత్వంతో పరవశించింది. ఇక్కడ కొలువైన స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్య స్వామివారి రథోత్సవం జరిగింది. సకల శోభితంగా అలంకరించి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని పల్లకి పైకులు తీర్చి ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చి వేంచేపు చేశారు. భాజా భజంత్రిల నడుమ స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తులు హరోంహర స్మరణలతో స్వామివారిని సేవించారు.
చిత్తూరు నగరం చెంగల్వరాయ కొండపై కొలువైన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఏటా భాద్రపద మాసంలో పౌర్ణమి అనంతరం గిరి ప్రదక్షిణ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు పుష్పాలతో సకల శోభితంగా అలంకరించిన వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దిన వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ భక్తులు హరోంహర స్మరణలు చేస్తుండగా గిరి ప్రదక్షిణ మహోత్సవం విశేషంగా సాగింది. ఇక చిత్తూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గజవాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల సుందరంగా అలంకరించిన అర్చక స్వాములు గజవాహనంపై ఆశీనులను చేసి సహస్ర నామార్చనలతో ధూపదీప నివేదనలు నక్షత్రహారతులు సమర్పించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం రెడ్డిపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా వేకోజామనే స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించి స్వర్ణాభరణాలు పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. తర్వాత ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు నగరంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వేకోజామనే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చారు. ఆపై స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని హారతులు సమర్పించారు. గుంటూరు నగరం అమరావతి రోడ్డులో వెలసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజాధికారులు జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే నగరంలోని మారుతినగర్లో వెలసిన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. వేకోజామనే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అంజనీసుతుడిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని శ్రీ గణపతి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. కిరీటం గజపుష్పమాలలు పట్టు పీతాంబరాలతో గణనాథుని అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి నారికేళ కదలీ ఫలాలను నైవేద్యంగా సమర్పించి మంగళహారతులిచ్చారు. ఇక సికింద్రాబాద్ నాలాబజార్లోని శివాలయంలో కొలువైన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ఫలరసాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. గరికతో అర్చనలు జరిపి సకల శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించి హారతులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని పురాతన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అంజనీసుతుడికి ప్రాతకాలమే ఆరాధనలు జరిపి చందనాలంకరణలు చేశారు. ఆకుపూజలు నిర్వహించి నివేదనలు అర్పించి మంగళహారతులిచ్చారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పురాతనమైన ఈ ఆలయంలో వేల్చేసిన రామబంటును దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి నిర్వహించిన విశేష అర్చనాది కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 11 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం శ్రీ తలుపులమ్మ లోవలో గణనాథుడికి పూజలు జరిగాయి. తలుపులమ్మ దేవాలయ క్షేత్రపాలకుడిగా భాసిల్లుతున్న స్వామివారికి అభిషేకాలు జరిపాక వెండి కవచ ధారణ చేశారు. అనంతరం పుష్పాలతో అలంకరించి హారతులిచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని లాయర్పేటలో కొలువైన శ్రీ చిట్టి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. ప్రాతకాలమే రామబంటుకు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత మూలమూర్తిని చక్కగా అలంకరించి ఆకుపూజలు చేసి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీవారి వైభవాన్ని నిత్యం జరిగే సేవలను భక్తులకు కావలసిన సమాచారాన్ని అనునిత్యం అందిస్తూ తిరుమలలో భక్తి భావ తరంగాలను వ్యాపింపచేస్తోంది రేడియో ప్రసార కేంద్రం. ఈ కేంద్రం సేవలను మరింత వివరంగా అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుమల మాడవీధుల్లో శ్రీవారి భక్తులకు దిశా నిర్దేశం, సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు టీటీడీ సేవలు, దర్శనం వసతి తదితర సౌకర్యాలపై సమగ్ర అవగాహన, శ్రీవారి దర్శన సమయాలు, సేవా టికెట్ల వివరాలు, తిరుమలలో ఆచరించాల్సిన నియమాలు నిషేధాలు, తప్పిపోయిన వారి గురించి అనౌన్స్మెంట్లు, ఇవి నిత్యం తిరుమలలో మనకు సాక్షాత్కరించే దృశ్యాలు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు
ఆశ్రిత భక్తజన బాంధవుడిగా నిలవైన తిరుమల క్షేత్ర దర్శనానికి వేలాదిగా భక్తులు కొండకు తరలి వస్తూ ఉంటారు. అలా వచ్చిన అశేష భక్తకోటితో తిరుమల మాడవీధులు జన సంద్రాన్ని తలపిస్తూ కిటకిటలాడుతూ ఉంటాయి. ఇలా శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, తిరుమలలో పాటించాల్సిన నియమాలు, నిషేధాలు, లక్కీ డిప్ విధానం, విరాళాలు, అన్న ప్రసాదాలు ఇత్యాది అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తూ వారికి కొండంత అండగా సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతూ భరోసాగా నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ సహకారంతో అందజేస్తున్న విస్తృత సౌకర్యాలతో భక్తులు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సంతృప్తికరంగా దర్శించుకుని తిరుమల యాత్రను పరిపూర్ణం చేసుకుని ఆనందోత్సాహాలతో తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శ్రీవారి భక్తకోటి సౌలభ్యం కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన రేడియో ప్రసార కేంద్రం భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తూ ఉంటుంది. శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి: సంప్రదాయ వస్త్రధారణతో శ్రీవారిని దర్శించండి. శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పాదరక్షలు ధరించకండి. గోవిందనామాలను స్మరించండి. గోవిందుని కృపకు పాత్రులు కండి. ఇలాంటి ఎన్నో విషయాలను రేడియో ప్రసార కేంద్రం భక్తులకు వినిపిస్తూ ఉంటుంది. అలిపిరి సోపాన మార్గం, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల సమాచారంతో పాటు ప్రయాసను మరచి శ్రీనివాసుని సేవకు అలుపు సొలుపు లేకుండా తిరుమలకు చేరుకునేలా భక్తి సంకీర్తనలు ప్రసారమవుతూ ఉంటాయి. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇక తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 800 స్పీకర్లు ఏర్పాటు చేశారు. తద్వారా శ్రీవారి వైభవాన్ని, ఆర్జిత సేవల ప్రసారం, తిరుమల సమాచారం, భక్తి సంకీర్తనలు భక్తులకు అందిస్తూ ఉంటుంది. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నపానీయాలకు సంబంధించిన సమాచారంతో పాటు చిన్నారులు, వృద్ధులు వారి కుటుంబ సభ్యులతోనే ఉండాలి, క్యూలైన్లలో గోవిందనామస్మరణ చేయాలి, క్షేమంగా తిరిగి గమ్యాలకు చేరుకోవాలని అంటూ అనౌన్స్మెంట్లు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో ఉంటాయి. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వివిధ కార్యక్రమాలకు, సమావేశాలకు, శ్రీవారి ఉత్సవాలకు, నాద నీరాజనానికి రేడియో ప్రసార కేంద్రం సేవలనందిస్తూ ఉంటుంది. ఇక ప్రధాన ఘట్టమైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రేడియో ప్రసార కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. మాడవీధుల్లో కార్డ్లెస్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. రేడియో బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలోనే తిరుమల వ్యాప్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల వీక్షణం కోసం వివిధ ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. వైకుంఠం 1లో దర్శనం, అన్నప్రసాదాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిజిటల్ స్క్రీన్ల ద్వారా భక్తులకు సేవలందిస్తూ ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో ఎవరైనా తప్పిపోతే వారి వివరాలను ఈ ప్రసార కేంద్రం ద్వారా తమ వారికి తెలియజేస్తారు. ఉపేంద్ర గారు, ఊరు అనంతపురం, మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి లోకేష్ గారిని కలుసుకోవాల్సిందిగా కోరడం హండది. முனியம்மாள் அவர்கள் ஊரு ராயப்பேடு. நீங்கள் எங்கிருந்தாலும் கோவில் எதிரே உள்ள தகவல் நிலையம் அருகில் சென்று மகேஷ் இவர்களை கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். ஜெயஸ்ரீ சர்மா அவர் அஸ்வின் மிர்ஸ்தால் காவ் யாவத்மால் ஆப் ஜஹா ஹை தோ சீதா மந்திர் கா சாம்னே வாலே பிரசார காரலயசே பஹஞ்ச்கர் அசோக் சர்மா அவர்கோ மில்னா சாஹியே. பிரத்யேகிச்சி திருமல ஸ்ரீவாரி ஆலயானிக்கு எடம வைப்புன உள்ள ரேடியோ பிரசார கேந்திரంలో భక్తులే స్వయంగా వారి భాషలో, వారి యాసలో అనౌన్స్మెంట్లు చేసుకుని తప్పిపోయిన వారి బంధువులను కలుసుకునే సదుపాయం ఉండడం విశేషం. రాజమల్ల మొగలయ్య గారు ఎక్కడున్నా ఇక్కడ సమాచార కేంద్రం దగ్గర రాగలరు? మీ కొడుకుని ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు సమాచార కేంద్రం దగ్గర. మార్నింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు నాకు కలవడం లేదు. చాలా నేను చాలాసేపు నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నా, తొందరగా రాగలరని కోరుకుంటున్నాను. ఈ విధానంపై భక్తులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. నేపాల్కు చెందిన లీనా మాల్కర్ బృందం ప్రదర్శించిన కథక్ నృత్యం శ్రీవారి భక్తులను అలరించింది.
గోపాల నీడం సఖీ నీ సొల్లడి నల్ల సమయం అరుందు సెల్లడి గోపాల నీడం సఖీ తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.